Oh no! Hey! Biryani. Leg piece, chicken fry. Laga. Okay, don't leave. బస్ సుగంధ మజ్జిగ అయితే చాలా బాగుంటాయండి. ఇంక మీ సేవలేపురం వచ్చినప్పుడల్లా అయితే సుగంధ మజ్జిగ తాగి వెళ్తామండి. బిడ్డమ్మకి తాపుతాను. సాహస్ బాబుకి అయితే వాళ్ళ డాడీ అయితే చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడండి. సాహస్ బాబు చూడండి, బిర్యానీ తినకుండా చికెన్ అయితే లాగిస్తా ఉన్నాడు. సాహస్ బాబుకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. సాహస్ బాబు కోసం ప్లీజ్ లేక తాపు. రాజీ వెనుకొండ మొత్తం తీసుకున్నట్టేగా, ఇంకే నుండి కాయలు తీసుకున్నాము. అమ్మ ఏంటిది ఫ్రైడ్ రైసా? నీకు ఏమైనా బుద్ధి ఉందా ఫ్రైడ్ రైస్ తీసుకుంటారా? బిర్యానీ అలాంటి ఏడు వస్తువులు అడుగుతుంది ఏంది? సరే బిర్యానీ తిందా అట్టయితే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అయితే చాలా బాగున్నాండి. మీరు కూడా బాగున్నాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పొద్దున్న ఎక్కడికి రాజీ రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? ఇంక పొద్దు పొద్దున్న అయితే బుడ్డమ్మ నేనైతే రెడీ అయిపోయామండి. ఇంక బుడ్డమ్మకి అయితే హాస్పిటల్కి వెళ్తున్నామండి, మందులు అయిపోతే బలం మందులు కందుకని చెప్పేసి బుడ్డమ్మ నేనైతే రెడీ అయ్యాం. బుడ్డమ్మ హాయ్ చెబుతుంది. తీసుకొని రా అమ్మాయిని. హాయ్ చెప్పనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేదే చాలా బాగున్నాం. అలానే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మనకి మన ఫ్యామిలీ ఇప్పుడు 10K సబ్స్క్రైబ్ అయ్యింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా బుడ్డ మీద తరపున, మా తరపున, మా ఫ్యామిలీ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ సపోర్ట్ని ఎప్పుడు మర్చిపోము. ఇంకా ఎప్పుడైతే ఇంకా ఎక్కడ రెడీ అయిపోయామంటే చెప్పు రాజీ. ఎక్కడికో చెప్పమంటారా? బుడ్డమ్మకి అయితే బలం ముందులు అయిపోయినాయండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక వెనకుండా పోతున్నాం బుడ్డమ్మని తీసుకొని. సాహస్ బాబు ఏమో అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నాడు. అప్పుడు కాడు నువ్వు పొట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? పడుకో. పొట్టోళ్ళైనా గెట్టోళ్ళు కదండి. సరే అండి, ఇంకా బుడ్డమ్మాయికి ఇప్పుడు 6 మంత్స్ దాటి ఇంకా 7 నెలలు వచ్చింది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా బుడ్డమ్మాయికి ఇంకా సిరిలెక్స్ అలాంటివి ఉంటాయి కదా చూపించుకొని వద్దామని చెప్పేసి ఇంకా వెనకడం బయలుదేరుతున్నమాట. అది కాక ఈరోజు సండే కాదు, ఏం కాదు, పనికి వెళ్తేనేమో పని ఈరోజు లేదు అందుకని లీవ్ అని చెప్పేసి ఇంకా బుడ్డమ్మ చూపించుకొని వస్తే మంచిది అని చెప్పేసి ఇంకా రాజీ మేము బయలుదేరుతాం. ఏ బుడ్డమ్మ అని చెప్పి ఇంకా బుడ్డమ్మ అయితే చక్కగా రెడీ అయిపోయింది. బుడ్డమ్మ అయితే మైనస్ అదే సుహాసిని ప్రిన్సెస్ అయితే అంత బాగానే అన్ని హుషారుగా అన్ని చాలా బాగుంటుంది కానండి. ఇంకొకటే అండి ప్రాబ్లం ఏంటంటే వెయిట్ పెరగట్లేదు, అదొకటే నాకు కొంచెం దిగులుగా ఉంటుంది. అది కూడా ఇవాళ డాక్టర్ని అడుగుదాం ఏం చదువుతాడో చూద్దాం. మరి తరతరగా అయితే ఎన్నుకుండా బయలుదేరదాం. అలానే మీ అందరికీ మరోసారి థ్యాంక్యూ సో మచ్. మనకి మన ఫ్యామిలీ ఇప్పుడు 10K సబ్స్క్రైబ్ అయింది. సరే మరి బయలుదేరదాం అండి. సరేనా, వెనుకుండా వెళ్ళినాక ఇంకా మాట్లాడదాం. ఏం రాజీ, ఎండ పోదాంలే. అమ్మాయి తీసుకున్నావు, బుక్ తీసుకున్నావా? బుడ్డమ్మని అయితే ఇంకా సీతారాం నర్సింహోమ్ అయితే చూపిస్తున్నావు. మాస్క్ పెట్టుకున్నా కళ్ళ దుబ్బడిద్ది అని చెప్పేసి పెట్టుకున్నాను. కానీ తొందరగా పోదాం మరి, వెళ్ళొస్తాం మరి. నా చెప్పరా వెళ్ళొస్తామమ్మా. అమ్మాయి డేట్ మారిపోయింది, ఇది ఈ రోజు ఓపి రాపిద్దాం. మళ్ళీ కొత్తగా రాపియాలా? స్టైల్ నాని బాబుది స్టైల్. స్టైలా?
ఇది వచ్చేసేమో ధరంపూర్ అంటారండి. ఇంక ధరంపూర్లోకి అన్ని ఫలాలేనండి. ఇంకా 10-15 ఇల్లులు ఉంటాయి. ఇంక అన్ని ఇల్లులు అయితే బాగా చక్కగా ఉండేయండి. ఇంకో ఇల్లు చూపిస్తాను, అది చూసేద్దామండి. కాదైతే ఇంకా మనం ఎక్కడికైనా తీసుకుని పోవచ్చు. ఇంకా ఇల్లునైతే ఇంకా అలాగైతే చేశారు. ఇంకా ఇక్కడైతే మామిడి తోటలు ఇంకా అన్ని బాగుంటాయండి. అసలుకి చాలా బాగుంటాయి. ఇంకా మామిడి తోట పక్కనే మా తాతయ్యల చేను కూడా ఉంది. మేమైతే చిన్నపిల్లప్పుడు మామిడికాయలు తగ్గొస్తుంది వెళ్ళి ఎన్నికండి వెళ్ళిపోతున్నాం. చూసేద్దాం మరి. అయితే బుడ్డమ్మ ఏడుస్తుందని చెప్పేసి ఇంక బాబు అయితే బుడ్డమ్మని తీసుకొని ఇంక ఆడిపిస్తా ఉన్నాడండి. ఇంక నేనే ఒక దిగాలుగా కూర్చున్నాను, ఓపి ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి. ఓపీ టైం చాలా సేపు ఉందని చెప్పేసే లేక ఇంక బుడ్డమ్మాయి నేను బావ అయితే ఇంక ఆడుకుంటూ ఉన్నామండి. బుడ్డమ్మయ్యో ఇంక వాళ్ళ నాన్నతో ఇంక ఆడుకుంటూ ఉంది. ఇంక బావయ్యమో వాళ్ళ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. చాలా సంతోషంగా ఉందండి నాకైతే. ఇంక వాళ్ళిద్దరు ఇంకా అలా ఆడుకుంటుంటే ఇంక బావ ఇంక నాకేం ఆకలి అవుతుంది బాబు బిర్యానీ ఇప్పి బావ అంటే బిర్యానీ లేదు ఏం లేదు అన్నాడండి చేతురికైతే. బా ఓబీటం అయితే చాలా సేవుడికి వచ్చిందండి. బావే ఉంది రాజీ, నా తలకాయ నొప్పు ఉంది రాజీ అన్నాడు. సరే బావా, ఇంకా అమ్మాయి పేరు అయితే వచ్చింది, పోయి చూపించుకుని వద్దాం రా బావా అని చెప్పాను. ఇంకా చూపించుకుని వచ్చామండి. రాజీ మెల్లగా బా, జారింది స్లోప్ ఉంది, బిల్లు మొత్తం తీసుకున్నాం కదా, ఇంకెళ్దాం పండి బిడ్డి. ఇంకేం లేదు. ఓకేనండి, ఇంకా బుడ్డ మేము చూపించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి అది వచ్చాము. ఇందుకు వచ్చామంటే రాజు చెప్పు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోలేదు కదా, అందుకని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. ఇంట్లో కదా అబ్బా అట్టకాయలు చూస్తుంటే కలకల్లాడిపోతుందండి. ఇంక అట్టకాయలు అయితే 2 డజన్లు తీసుకున్నాం అమ్మకనో అమ్మమ్మకని చెప్పేసి. బావ అట్టకాయలు అయితే తీసుకున్నాం కదా, దానంకాయలను ఇంకా ద్రాక్షాలు కూడా తీసుకున్నాం బావ మా అమ్మకని చెప్పాను. ఇంకా మా అమ్మకి ద్రాక్షాలను దానంకాయలు అయితే తీసుకున్నాడండి బావ అయితే. రాజీ వెనుకొండ మొత్తం తీసుకున్నట్టేగా, ఇంకేనుండి కాయలు తీసుకున్నాము. ఏంటిది ఫ్రైడ్ రైసా? నీకు ఏడాని బుద్ధి ఉందా, ఫ్రైడ్ రైస్ తీసుకుంటారా? బిర్యానీ అలాంటి 7 వస్తులు అడుగుతుంది ఏంది? సరే బిర్యానీ తిందాం అట్టే అయితే. సరేనండి, ఇంకా అట్టకాయలను కాయలు ఏం తీసేసుకున్నాము. బుడ్డమ్మ మందులు ఇదంతా వినకుండా ఏరియా, మనం త్వరగా వెళ్ళిపోదాం. బుడ్డిగాడే ముసుకేసుకున్నాడు. ఓకేనండి, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిందని చెప్పేసి పార్ట్ 2 వీడియో చేయాల్సి వచ్చింది. ఇంకా పార్ట్ 2 వీడియోలో ఇంకా సాస్ బాబుకి పార్సల్ తీసుకొస్తే వాళ్ళు ఇగిపిసిపోయడం అనేది, అలానే మా నాన్నగారు వాళ్ళకి, అలానే మా నాన్నకి ఏమేమి తీసుకొచ్చాము, అలానే ఇంకా పార్ట్ 2 వీడియో చాలా బాగుండిపోతుందండి పార్ట్ 1 కంటే. ఇంకా పార్ట్ 2 వీడియో కామన్ బాక్స్లో వీటిలో వీడియో ఇంకా అవకాశం లేదండి, ఇంకా యూట్యూబ్ తీసేసింది కదా, అందుకని చెప్పేసి సాయంత్రం ఎమ్మంటిని పోస్ట్ చేస్తానండి. సరేనండి, ఇంకా వీడియో ఎలాగ ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికీ. బాయ్ బాయ్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.